गुड ईवनिंग वेलकम टू स्ट्रेट टॉक गवर्नर कोर्ट बिल्लुल बाल मोत्तानिकी चेरुकुंदी गवर्नर ए रकम निर्णय तीसुकुंटारो अंदरू उत्कंठतो एदुरुचूस्तुन्नारु प्रत्येकिंचि विपक्ष तेलुगुदेशं अयिते गडिगडिकी वेट चेस्तुंदी गवर्नर निर्णय एप्पुडु वेलुबडुतुंदा ఏ రోజు ఆయన చేతిలో వైసీపీకి షాక్ తింటుందా అనే ధోరణిలో తెలుగుదేశం వెయిట్ చేస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించిన స్ట్రైట్ టాక్లో ఈరోజు మనతో పాల్గొంటున్నారు డాక్టర్ దివి శివరామ్, టీడీపీ ఫార్మర్ ఎమ్మెల్యే, అలాగే ఈడ రాజశేఖర్ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి, జేవి సత్యనారాయణమూర్తి సిపిఐ నాయకులు, చుండూరు సుందరరామ శర్మ ఏఐసీసీ మెంబర్, సుందరపు విజయకుమార్ జనసేన అధికార ప్రతినిధి. అలాగే ఈ అంశానికన్నా ముందు మనం మాట్లాడబోయేది కరోనా డేంజర్ బెల్స్ ఆంధ్రప్రదేశ్ని ఎలా వణికిస్తున్నాయనే దాని మీద మాట్లాడటానికి ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ పల్మనాలజిస్ట్ గుంటూరు నుంచి ఆయన జాయిన్ అవుతున్నారు. ముందుగా సాయి కృష్ణ గారు నమస్తే. ముందుగా మీ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పాండమిక్ తీవ్రత పెరిగిపోయింది. దగ్గర దగ్గర 15 రోజులకి ఇప్పటికీ 40% వ్యత్యాసం ఉందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. దానికి ఒక కారణం అంటే టెస్టులు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కాబట్టి తీవ్రత కేసుల సంఖ్య పెరిగిందనేది తెలుస్తూ వస్తుంది. అయితే దాంతోపాటు వైరస్ తన తీవ్రతని తన ఉధృతిని తగ్గించుకుంటూ వస్తుంది, అందువల్ల అంతగా అపాయం ఉండదని ఒక సే నడుస్తుంది. మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో జూలై 6 వరకు, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టెస్టులు అయితే చేయటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జూలై 6 వరకు అరౌండ్ 10,50,000 వరకు శాంపిల్స్ తీయటం జరిగింది. అందులో చూస్తే అప్పటి వరకు పాజిటివ్ వచ్చింది 20,000 అండి. తర్వాత జూలై 6 నుంచి జూలై 22 అంటే నిన్నటి వరకు చేసిన శాంపిల్స్ వచ్చేసి అరౌండ్ 4,30,000 అనమాట. అందులో వచ్చిన పాజిటివిటీ వచ్చేసి కేసెస్ వచ్చేసి అరౌండ్ 44,000. సో లాస్ట్ 16 డేస్లో మనకి 44,000 వస్తే 16 జూలై 6 వరకు వచ్చింది 20,000 మనకి. అంటే ఇది మనకి టెస్టులు పెంచడం వల్ల పాజిటివిటీ పెరగటమే కాదు, ఇన్ఫెక్టివిటీ రేటు కూడా పెరిగింది. మనం ఫస్ట్ నుంచి ఏమనుకున్నామంటే టెస్టులు చేస్తున్నారు కాబట్టి మనకి కేసులు ఎక్కువ అవుతున్నాయి అనే కాన్సెప్ట్లో ఉన్నాం అందరం. టెస్టులు అంతకుముందు కూడా 10 లాక్స్ వరకు చేశారు, మరి అప్పుడు 20,000 వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ 16 డేస్లో 4 లాక్స్ టెస్టులు చేసినా కానీ 44,000 వచ్చినాయి. అంటే ఏంటంటే దీని అర్థం కేసులు అనేవి కూడా బాగా పెరుగుతున్నాయి, పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. శాంపిల్స్ పెంచడమే కాదు, టెస్టులు శాంపిల్స్ పెంచడమే కాదు, పాజిటివిటీ రేటు పెరిగింది అనేది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలానే మీరు ఇంకొకటి అడిగినట్టు వైరస్ తీవ్రత తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదండి వైరస్ తీవ్రత తగ్గుతుందని. కేసెస్ మోర్టాలిటీ రేటు కూడా దీంతో పోల్చుకుంటే కేసెస్ కూడా డెత్ రేటు కూడా పెరిగింది. లాస్ట్ 10 డేస్ చూసుకుంటే అరౌండ్ 450 డెత్స్ అయినాయి మన ఆంధ్రప్రదేశ్లో. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకు వైరస్ తీవ్రత తగ్గిందని చెప్పేసి మనం నింపాదిగా ఉంటే మాత్రం ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాని తీవ్రత ఏమి నాకు తెలిసి తగ్గిందని అనుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా దాని తీవ్రత తగ్గడానికి ఇంకా చాలా టైం ఉంది. కొన్ని స్టడీస్ వస్తే కానీ నెంబర్ ఆఫ్ కేసెస్, నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది మనం బేరీజ్ వేసుకుంటే కానీ కంపేర్ చేసుకుంటే కానీ చెప్పలేము. అలానే ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఈ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవటానికి కూడా కారణం ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే టెస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పర్మిషన్ ఇచ్చి ఎవరైతే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నారో, ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ఉందో, వాళ్ళకి కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయమని చెప్పేసి చెప్పిందనమాట. దీంతో ప్రజలు కూడా ఏంటంటే స్వచ్ఛందంగా ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేకుండా కూడా ఉంటే కూడా వెళ్ళి చేయించుకోవడం జరుగుతుంది. దానివల్ల కూడా కేసులు పెరుగుతున్నాయి. అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇది డెఫినెట్గా కమ్యూనిటీలోకి అయితే స్ప్రెడ్ అయింది, సామాజిక వ్యాప్తి అయితే జరిగింది. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కేసుల్లో చూసుకుంటే మనం ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ లేకుండా కూడా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే అది కేసు, అది దీంట్లో మళ్ళీ మనం కొన్ని ఆలోచించాలి. దాంట్లో పాజిటివిటీ రేటు ఎంతవరకు కరెక్ట్, ఫాల్స్ పాజిటివా లేకపోతే ఫాల్స్ నెగిటివా, లేకపోయినా కానీ ఉందని వచ్చిందా, ఇవన్నీ తర్వాత విషయం. కాకపోతే పాజిటివ్ అనేది ఎవరు కాంటాక్ట్ లేకుండా కూడా వస్తున్నాయి అంటే సామాజిక వ్యాప్తి జరిగిందనే మనం చెప్పుకోవాలి. ఈరోజు కనుక చూస్తే మనం ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ఇప్పటివరకు 7,998 ఆల్మోస్ట్ 8,000 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఏంటి 58,000 శాంపిల్స్లో. అలా గత 4-5 డేస్లో చూసుకుంటే 4,000, 5,000, 6,000, నిన్న కూడా అరౌండ్ 6,045 కేసులు రావటం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏంటంటే ఈ వైరస్ అనేది దాని యొక్క వ్యాప్తి అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది. అక్కడక్కడ స్వచ్ఛందంగా చాలామంది లాక్డౌన్స్ పెట్టారు. లాక్డౌన్స్ పెట్టినా కానీ కేసులు అనేది పెరుగుతూ ఉంది అంటే అర్థం ఏంటంటే ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయండి. ఈ లోపాలు ఏంటంటే ఫస్ట్ది
గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ టెస్టులు చేయడానికి పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకు ఉన్న వర్క్ లోడ్ అవటం గాని వేరే వేరే ఇతరత్ర కారణాలు అవటం గాని మ్యాన్ పవర్ అవటం వల్ల గాని ఒక్కొక్క పేషెంట్ టెస్ట్ ఇచ్చిన తర్వాత వాడికి రిపోర్ట్ రావడానికి పేషెంట్ కి 3 టు 5 డేస్ పడుతుంది ఈ 3 టు 5 డేస్ లో పేషెంట్ ఏంటంటే ఇంటికి వెళ్లిపోయి అతను నాకు ఇంటికి వెళ్లిపోయాను కదా నాకు ఎనీ పేషెంట్ కి ఎవరకైనా సైకాలజీ అనేది ఎలా ఉంటదంటే ఒక హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఇంటికి పంపించారంటే అతను ఏమనుకుంటాడంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అందుకనే పోయి వెళ్ళిపోమన్నారేమో కాబట్టి కానీ వాళ్ళు చెప్తున్నారు ఇంటికి వెళ్ళినా నువ్వు రిపోర్ట్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐసోలేషన్ లో ఉండాలి ఎవరిని కలవద్దు అని చెప్పినా కానీ కొంతమంది అనే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం కూడా జరుగుతుంది ఈ 5 డేస్ ఆఫ్ పీరియడ్ లో కానీ 3 డేస్ లో రిపోర్ట్ దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టి ఎవరైతే పేషెంట్స్ ఇంటికి పంపిస్తున్నారో వాళ్ళ మీద పక్కాగా మానిటరింగ్ ఉంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఇంట్లో ఎవరిని కలవకుండా ఐసోలేషన్ లో రిపోర్ట్ వచ్చే వరకు ఉంటారని చెప్తేనే వాళ్ళని పంపించాలి లేకపోతే వాళ్ళని కూడా హాస్పిటల్లో ఉంచి సస్పెక్టెడ్ కేసెస్ కింద పెట్టి మళ్ళీ ఇందులోకి ఇంకొకటి ఉంది సస్పెక్టెడ్ కింద పెట్టి ఒకవేళ పాజిటివ్ ఒకరికి వస్తే ఇంకొకరికి నెగిటివ్ వస్తుంది వాళ్ళిద్దరు కలవటం వల్ల కూడా ఈ 3-4 డేస్ లో మళ్ళీ ఈ పాజిటివ్ ఉన్న అతను సస్పెక్టెడ్ మళ్ళీ నెగిటివ్ ఉన్న అతనికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది దీంట్లో కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు ఐసోలేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కాకుండా ఈ గవర్నమెంట్ కొన్ని కొన్ని కాలేజెస్ కానీ కొన్ని బిల్డింగ్స్ తీసుకొని రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళలో పెట్టి చేస్తే తప్పితే దీన్ని మనం స్ప్రెడ్డింగ్ ఆపటం చాలా కష్టం అలానే ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరికైతే ఫీవర్ అనేది స్టార్ట్ అయిందో విత్ ఇన్ టూ డేస్లో ఫీవర్ తగ్గకపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అది గవర్నమెంట్ హాస్పిటల్ అయిన అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ అయిన అవ్వచ్చు ఎవరైనా కానీ హాస్పిటల్స్కి వెళ్ళి నాకు 2 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది అని చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రెయినీ సీజన్ స్టార్ట్ అయింది బట్ స్టిల్ ఇంకా సీజనల్ వ్యాధులు అనేది ఇంకా రావటం అనేది ఇంకా జరగలేదు కాబట్టి ఎనీ ఫీవర్ కూడా ఇప్పుడు సస్పెక్టెడ్ కోవిడ్ కింద చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదా వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఇది చాలా ఇంపార్టెంట్ రూరల్ ఏరియాస్లో కూడా నేను ఇంకొక విషయం ఈ మీడియా ముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది మంచి కోసమే చెప్తున్నాను మన రూరల్ ఏరియాస్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ఎంపీస్ అంటారు వాళ్ళు కూడా దయచేసి ఎవరికైతే 2 డేస్ కన్నా ఎక్కువ ఫీవర్ వస్తుందో మీరు ట్రీట్మెంట్ దయచేసి చేయకండి ఎందుకంటే చాలామంది ఆర్ఎంపీ సోదరులు కూడా నాకు తెలిసిన ఏరియాలో కూడా వాళ్ళు కూడా పాజిటివ్ బారిన పట్టడం జరిగింది అందుకని 2 డేస్ దాటిన తర్వాత హాస్పిటల్కి మీరు పంపించండి చాలామంది హాస్పిటల్కి వచ్చే టైంకి నా దగ్గరకు కూడా 1 వీక్ ఫీవర్ తర్వాత వస్తున్నారు 1 వీక్ నుంచి ఫీవర్ తర్వాత వాళ్ళు అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని అంటే అతనికి పాజిటివ్ వస్తే ఈలోపు ఎంతమందికి స్ప్రెడ్ చేస్తాడు అతను ఈ 1 వీక్ పీరియడ్లో అలా మనం లాక్డౌన్లో పెట్టడం వల్ల అలాంటి సిచ్యువేషన్లో ఉపయోగం కూడా ఉండదు ఎందుకంటే అతను ఆల్రెడీ 1 వీక్లో చాలామందికి ఇంట్లో వాళ్ళకి అతను వేరే వాళ్ళని కలుస్తూ ఉంటాడు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ప్రాబ్లం ఉంది అంతకుముందు ఈ రూరల్ ఏరియాస్లో ఈ ప్రాబ్లం లేదు ఫస్ట్లో రూరల్ ఏరియాస్లో ఓన్లీ సిటీస్లో టౌన్స్లోనే కేసులు ఉన్నాయి ఎప్పుడైతే ఈ రూరల్ ఏరియాకి స్ప్రెడ్ అయిందో దీన్ని కట్టడి చేయడం చాలా కష్టం రూరల్ ఏరియాస్ ఏంటంటే చాలా క్లోజ్ గా ఉంటారు ఆప్షన్స్ ఏంటి గవర్నమెంట్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఎందుకంటే మాక్సిమం గవర్నమెంట్ చేస్తుంది ఉన్న ఆప్షన్స్ డెఫినెట్ గా గవర్నమెంట్ చేయట్లేదు అని అనట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఈ కేసెస్ పెరుగుతున్న దృష్ట్యా గైడ్ లైన్స్ మారుస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు హోమ్ ఐసోలేషన్కి కూడా కొంచెం పర్మిషన్ వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఎవరికైతే స్పెషల్ రూమ్ ఉందో ఆ గైడ్ లైన్స్ కూడా హోమ్ ఐసోలేషన్ ఎవరైతే స్వచ్ఛందంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది టెస్టులను మాత్రం రిపోర్టింగ్ టైం అనేది తగ్గిస్తే చాలా వరకు మనం పాజిటివిటీ రేట్ని కూడా తగ్గించవచ్చండి అది ఫస్ట్ గవర్నమెంట్ అదొకటి ఆలోచించదు దాని గురించి అలానే ఎవరినైతే ఇంటికి పంపిస్తున్నారో వాళ్ళని చాలా క్లోజ్ మానిటరింగ్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్కి ఉన్న ఒక గొప్ప అవకాశం ఏంటంటే వాలంటరీ సిస్టమ్ ఉంది ఆ వాలంటరీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు మాకు కూడా పాజిటివ్ వస్తుంది ఎందుకంటే వస్తున్నాయి ఆటోమేటిక్గా పోలీస్ సిబ్బందికి వస్తుంది వెళ్ళి ఆశా వర్కర్స్కి వస్తుంది డాక్టర్స్కి వస్తుంది అందరు పారిశుద్ధ కార్మికులకి అందరికీ వస్తుంది గవర్నమెంట్ కూడా వాళ్ళకి పక్కాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ టైం కూడా వాళ్ళ గురించి ఆలోచించి కాంటాక్ట్ పీరియడ్ని కూడా తగ్గిస్తే ఖచ్చితంగా వాళ్ళని మానిటర్ చేయడం కూడా వాళ్ళ వల్ల అవుతుంది ఖచ్చితంగా మనం ఈ వైరస్ కట్టడి కూడా చేయొచ్చు రైట్ డాక్టర్ సాయికృష్ణ డాక్టర్ శివరామ్ గారు అంటే యాజ్ అ పల్మనాలజిస్ట్ ఆయన